ముఖ్యమంత్రి అవుతానే రిలయన్స్ ను పంపించేశావు, నువ్వు ముఖ్యమంత్రి అవుతానే ఎస్ఏల్ పంపించేశావు, నువ్వు ముఖ్యమంత్రి అవుతానే అనేక పరిశ్రమలు కియోకు సంబంధించిన సెకండ్ రాడ్ యూనిట్ సంబంధించిన ఆ ఎంఓయూ కూడా వాళ్ళు రద్దు చేసుకుని వేరే చోటుకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇలా చూసుకుంటూ పోతే అనేక వేల కోట్ల పెట్టుబడులు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోయినాయి. సరే, మూడేళ్ళు నువ్వు పడుకున్నావు, ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పటికన్నా మేల్కొన్నావు, ఆయన ఏదో దావోసు పోతున్నాడు, ఏదో పరిశ్రమలు తీసుకొని వస్తారంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్లి మళ్ళీ పెళ్లి మళ్ళీ పెళ్లి అన్నట్టు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న కంపెనీలు ఎంఓయూ అయిపోయి శంకుస్థాపనలు అయిపోయి భూమి పూజ అయ్యి మొత్తం ల్యాండ్ అక్విజిషన్ అంతా అయిపోయిన తర్వాత గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేశావు. మీరు గ్రీన్ కోకి సంబంధించి కర్నూలులో ఆ పరిశ్రమ గురించి ఎన్నెన్ని మాటలు మాట్లాడారో ఆయన అఫీషియల్ పేజీలోనో ఆయన పేజీలోనో ఆయన ఫేస్బుక్లోనో ఆ పరిశ్రమల గురించి ఆ పెట్టుబడుల గురించి ఆ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కో సంబంధించి ఎన్ని విమర్శలు చేశారో వాళ్ళతో మళ్ళీ ఎంఓయూ చేసుకున్నావు. నువ్వు దావోస్ వెళ్ళి ఇక్కడ ఆదాని గారితో అక్కడ మీటింగ్ పెట్టుకోలేదు కర్మయ్య. దావోస్ నీకు ఆదాని గారే ఇదే విజయవాడకి 4-5 సార్లు నేను కలిశాడు కదా, ఇంత ఖర్చు పెట్టుకుని మళ్ళా ఆదాని గారితో నువ్వు మీటింగ్ పెట్టుకునే కర్మ ఏంటి? శ్రీనివాస్ గారు ఎవరైనా గ్రీన్ కోకి సంబంధించి విజయవాడే కదా, ఆయనది వేరే ఊరు కాదు కదా, ఇక్కడే కదా ఆయన ఉండేది, ఆయనతో నువ్వు మాట్లాడుకునేదానికి దావోస్ దాకా వెళ్ళావు స్వామి? 12 కోట్లు ఖర్చు పెట్టుకున్నావు ఫ్లైట్కి, ఎవరి డబ్బు అండి? ఎవరి డబ్బు? ఈ రాష్ట్ర ప్రజల డబ్బు అప్పు చేస్తున్నావు, మా నెత్తిని కుంపటి పెడుతున్నావు, నీ ఎంజాయ్మెంట్గా నీ విలాసవంత జీవితానికా పరిశ్రమలు తీసుకొని రమ్మని పంపిస్తే నువ్వు పోయి ఎంజాయ్ చేసి వస్తావా? ఈరోజు టాటా పవర్ సంబంధించి ఈ దేశానికి సంబంధించిన కంపెనీలతో నువ్వు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పోయి దావోస్ పోయి మాట్లాడతావేంటి స్వామి? మాకు అర్థం కాలేదు ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, యువతగా మేము అడుగుతున్నాం, దావోస్ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి? ఒక్క రూపాయి ఒరిగిందా? నీ పర్యటన కోసం, నీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేదానికోసం నువ్వు లండన్లో వెళ్ళి నువ్వు ఏం చేస్తావో, ఇక్కడ సంపాదించింది ఒక దాచుకున్నావా, లేకపోతే అక్కడ దాచుకునేది అన్న తెచ్చుకునేదానికి పోయినావా, ఏంటో మాకు తెలియదు కానీ ఆ మతలపు. కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్తున్నావు, 3 సంవత్సరాల తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరాడు, ఏదో మంచి వచ్చేటో కంపెనీని పట్టుకొని వస్తాడు, ఆ 100 200